ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. అయినా చిగురుటాకుల జనాలు వణికిపోతున్నారు. అయితే కొన్ని చోట్ల అధికారులు తీసుకుంటున్న చొరవ వల్ల చర్యల వల్ల ఆ ఇబ్బందిని ఎదుర్కొని జనాలు ధైర్యంగా జీవిస్తున్నారు. ఆ విధంగా అనంతపురం జిల్లా కదిరి డివిజన్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ తనదైన ప్రణాళికలతో కదిరి నియోజకవర్గ ప్రజల మన్నులు పొందుతున్న కదిరి డిఎస్పీ లాల్ అహ్మద్ గారితో జేఎన్9 న్యూస్ ఛానల్ జిల్లా ప్రతినిధి నందిని ముఖాముఖి కార్యక్రమం. లాక్డౌన్ నేపథ్యంలో కదిరిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కదిరి డిఎస్పీ షేక్ లాల్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ ఒక పాజిటివ్ కేసు కూడా రాలేదు కదా, మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు? మేము ముఖ్యంగా మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు 5 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా మా దగ్గర. అవి కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు మరొక 5 ఉన్నాయి. తర్వాత ఇంట్రా డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా వర్క్ చేస్తున్నాయి. ఇవి కాకుండా కదిరి అవుట్స్కట్స్లో టోటల్ 4 చెక్ పోస్ట్స్ అనేటువంటివి. ఒకటి కౌలేపల్లి చెక్ పోస్టు, కౌలేపల్లి రైల్వే గేట్ దగ్గర. రెండవది కుటాగుల రైల్వే గేట్ దగ్గర. మూడవది కుమరవాడపల్లి దగ్గర. నాలుగవది వచ్చేసి గట్లు దగ్గర చెక్ పోస్ట్ పెట్టేసి ఇవి నిరంతరంగా 24/7 వర్క్ చేసేట్టుగా చూసి కదిరి పట్టణంలో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే జెన్యున్ క్యాండిడేట్స్ని మాత్రమే మేము అలో చేయడం జరుగుతుంది. అలానే ఈ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర వస్తున్నటువంటి కొంతమంది ఈ మన లేబర్ ఉన్నారు. ఆ లేబర్ అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రైవేట్ వెహికల్స్లో కూడా కొద్ది దూరంలో వచ్చి వదిలిపెట్టేసి వాళ్ళు బై వాక్ వస్తున్నా సరే అటువంటి వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ సంపాదించి వెరిఫై చేసి వాళ్ళందరినీ ప్రివేట్ చేసి లోకల్గా ఉన్నటువంటి రిలీఫ్ సెంటర్లు లేదా క్వారంటైన్ సెంటర్స్లో అక్కడికక్కడే మేము పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ఆమడగూరులో కూడా ప్రస్తుతం ఒక 6 మంది క్వారంటైన్లో కూడా ప్రస్తుతం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎంఆర్ కన్సర్న్ ఎంఆర్ఓ గారు డాక్టర్ గారు వాళ్ళు వచ్చేసి మెడికల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి హౌస్ క్వారంటైన్లో ఉండమని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. నల్లమాటలో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది సార్, కరోనా కలకలము అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి. దీనిపై నల్లమాటలో అంటే ప్రస్తుతానికి నల్లమాటలో ఏం లేదండి. ఉన్నటువంటి వరకు కొత్త చెరువు, తర్వాత పుట్టపర్తిలో ఒక కేసు, మొత్తం 2 కేసులు రావడం జరిగింది. ఆ 2 కేసుల దృష్ట్యా మేము ఎందుకంటే నిరంతరం పుట్టపర్తి నుంచి నల్లమాటకు వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. అటువంటి రాకపోకలను కూడా మ్యాక్సిమం మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. కన్సర్న్ చెక్ పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి నల్లమాట బార్డర్లో ఒక చెక్ పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశాము. ఆ నిరంతరంగా వచ్చిపోయేటువంటి వ్యక్తులపై నిఘా ఉంచి అన్నెసరిగా ఎవరిని అలౌ చేయకుండా ఉంటున్నాము. అదేవిధంగా వెహికల్స్, గూడ్స్ వెహికల్స్లో వచ్చేటువంటి వ్యక్తుల పట్ల కూడా మేము నిరంతరం నిఘా ఉంచుతూ ఉన్నాము. సార్, మన అనంతపురం జిల్లాకి ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ బాగా పనిచేస్తుంది అని చెప్పి మంచి. ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో చెక్ పోస్టులు కూడా మన పోలీసులు చేతివాటం చేస్తున్నారని చెప్పి చాలా చోట్ల చెడ్డ పేరు వస్తుంది. దీనిపైన మీరు ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు మా పై అధికారుల యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్నారు. వారి యొక్క దిశానిర్దేశంలో మేము ఎప్పటికప్పుడు రాబోయేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి దాన్ని ఎలా యాక్టివేట్ చేస్తే మనం ఏ రకంగా ఎదుర్కొంటే పబ్లిక్ సేఫ్గా ఉంటారని చెప్పని ప్రతినిత్యం మాకు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా, ఫోన్ల ద్వారా మాకు తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మా ఎస్పీ గారు మాకు అప్డేట్ చేస్తూ ప్రతినిత్యం మా అందరితో సబ్ డివిజనల్ ఆఫీసర్స్తో టచ్లో ఉన్నారు. వారి యొక్క గైడెన్స్ మేరకు మేమంతా నిరంతరం చేస్తున్నాము. అది సిబ్బంది రకంగా అనేటువంటిది ఇంతవరకు మా దృష్టికి ఎటువంటిది రాలేదండి. ఒకవేళ వచ్చేటట్టు మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వారి పట్ల చాలా స్టబ్బన్గా ఉంటాము, ఉండబోతున్నాము కూడాను. ఇంతవరకు స్టబ్బన్గా ఉండబట్టే ఇటువంటి ఒక ఇష్యూ అనేటువంటిది కూడా మా దగ్గర కదిరి సబ్ డివిజన్ లెవెల్లో లేదని చెప్పేసి అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పేసి అనుకుంటాం. ఫ్రూట్స్ వెహికల్స్కి అనుమతి ఉందా సార్? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఏమైనా ఇంకా ఇతరత్ర వాహనాలకి? ఆల్ ఎసెన్షియల్ కమోడిటీ వెహికల్స్ అన్నిటికీ అలౌ ఉన్నదండి. ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా నిత్యావసర వస్తువులు పాలు, పెరుగు అవి కాకుండా సరుకులు అనేటువంటివి కూడా ఆల్ గూడ్స్ వెహికల్స్ అనేటువంటివి అలౌ చేయమని చెప్పి మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
వీటితో పాటుగా ఎసెన్షియల్ కమాడిటీస్ అనేటువంటిది కూడా పంపించమని చెప్పేసి అన్నారు. అవి ఎర్లీ అవర్స్ నుంచి 4 గంటల నుంచే పట్టణానికి కదిరి పట్టణానికి వచ్చేస్తున్నాయి. వాటి అన్నింటినీ నిశ్చితంగా పరిశీలించిన తర్వాత అందులో కేవలం డ్రైవరు కో డ్రైవర్ మాత్రమే ఉండేట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.